బోధన్ లో ఎమ్మెల్యే శకీల్ గారి ఆధ్వర్యంలో కూడా మరి నిన్నగాక మొన్న జరిగిన జాబ్ మేళాలో 500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ బిఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని పేగు బంధం ఉన్నటువంటి పార్టీ వేరే పార్టీలకు తెలంగాణ ప్రజల్ని చూస్తే మాకేమో మా అన్నల లెక్క చెల్లెల లెక్క అక్కల లెక్క అమ్మల లెక్క తమ్ముల లెక్క మాకు గనవడతారు ఎందుకంటే మనది పేగు బంధం వాళ్ళది ఓటు బంధం ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అదే విధంగా అన్నిటికన్నా పెద్ద భయం ఇవాల ప్రతిపక్షాలకు ఏంటిది భయం నిన్న స్వాతంత్ర దినోత్సవం అయింది మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు స్వాతంత్ర దినోత్సవం అవుతున్నది రైతన్నలందరికీ పెండింగ్ ఉన్న 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని నిన్న చెప్పిండు ఇవాల అందరి అకౌంట్లలో డబ్బులు కూడా వచ్చేశాయి ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం మనము రెండు దఫాలుగా దాదాపు 35 లక్షల మందికి ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసుకున్నాం 35,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేసుకోవడం జరిగింది కాబట్టి రైతన్నలందరి దగ్గరికి దయచేసి వెళ్ళండి ఒక పక్క రుణమాఫీ ఇంకొక పక్క రైతు బంధు అన్నిటికన్నా ముఖ్యమైనది మన బోధనలోనే దాదాపు 1000 మంది రైతులు చనిపోయారు దాదాపు 1000 మంది రైతులు కోవిడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది రైతులు చనిపోయారు ఎట్లా చనిపోయినా సాధారణంగా చనిపోయినా యాక్సిడెంట్ అయి చనిపోయినా జబ్బొచ్చి చనిపోయినా చనిపోయిన ప్రతి ఇంటికి దినవారాల ఎల్లక ముందే 5 లక్షల రూపాయలు రుణమా మన బీమా పథకం కూడా చేరిన విషయం మీ అందరికీ కూడా తెలిసింది చర్చ జరుగుతున్నది 54 కోట్ల రూపాయలను కూడా రైతు కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది నేను కోరేది ఒకటే దయచేసి ఆలోచించండి ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు నిన్న టీవీలో ఒక ప్రోగ్రామ్ పెట్టిండ్రు తిరగబడదాం తరిమి కొడతాం అని చెప్పిరు నేను ఒకటే చెప్పినా తిరగబడుడు తరిమి కొట్టుడు మా దగ్గర నడవదు ఎందుకు గులాబీ కండువ కప్పుకున్నోళ్ళు తిరగబడితే మీరు ఎక్కడ తిరగలేరు మన దగ్గర ఇప్పుడు మన కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటేనే 8000 మంది వచ్చారు అదే మనం ఒక సభానం అనుకోని లక్షలాది మంది వస్తారు వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు ఇవాల ఆ విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం సహనం తప్పొద్దు ఎందుకంటే మనకు బాధ్యత ఉన్నది మనం ప్రభుత్వంలో ఉన్నాం మన ప్రజల మంచి మనం కోరుదాం నేను ఇవాల తెలంగాణ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆలోచించండి ఆశీర్వదించండి ఆలోచించండి ఏం ఆలోచించండి 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా 3 గంటల కరెంట్ ఇస్తా ఉన్న కాంగ్రెస్ కావాలా దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించండి ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేసీఆర్ కావాలా నిరుద్యోగులను చేసేటటువంటి కాంగ్రెస్ కావాలా దయచేసి ఆలోచించాలి కంటి వెలుగులు ఇచ్చేటటువంటి కేసీఆర్ కావాలా కరెంట్ కోతల్ని ఇచ్చేటటువంటి కాంగ్రెస్ కావాలా దయచేసి ఆలోచించాల్సింది కోరుతున్నా మనం బాధ్యతగా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం దండం పెట్టి మన ప్రజల్ని సంజయించుకోవాలి ఆలోచించమని కోరాలి ఆశీర్వదించమని కోరాలి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు ఇది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి ఇవాల బోధనలు చూసుకుంటే 95% మంది మనమే సర్పంచులు మనమే ఎంపీటీసీలు అన్ని చైర్మన్లు మనమే అన్ని కౌన్సిలర్లు మనమే ఆశీర్వదించిరు ప్రజలు అట్లా మనని ఎందుకోసం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఆశీర్వదించిరు రేపటి నాడి కూడా అదే జరగాలని చెప్పి మనం కోరుకోవాలి ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తా నేను ఎందుకోసం చెప్తున్నా అంటే కేసీఆర్ గారి గురించి మీరు గ్రామాలలో చెప్పాలి ఒక ఊరు ఉన్నదట ఆ ఊర్లో ఏమైంది బాగా రోజులు అయినట్టు వాన పడతలేదు అసలే వాన పడతలేదు ఓ చాలా ప్రార్థనలు చేసిరు మొక్కిండ్రు ఏమో చేసిరు ఎంత చేసినా వాన పడతలేదు పడకపోతే ఇక ఊరోళ్ళందరూ అనుకున్నారట ఇక లాభం లేదు ఇకేదో బాగా పెద్ద పూజనే పెట్టుకోవాలి మనం కప్పలకు పెళ్లి చేయాలి దేవునికి పూజ చేయాలి అందరం బోధం పండి ఊరు బయట అని చెప్పి ఓ పెద్ద అయ్యగారిని తోలుకొచ్చుకున్నారట అందరు కలిసి ఊరు బయటకు పోయినరట అందరు ఊరు బయటకు పోతారు పూజ సామాను పట్టుకున్నారు పసుపు కుంకుమ గింకుమ అన్ని పట్టుకున్నారు అందరూ బయలుదేరిపోతారు ఒక పిల్లగాడు మాత్రం చెత్తిరి పట్టుకొని వస్తుండట అందరు పెద్దోళ్ళు తిరిగి అడిగినట ఏమి రాబాయి నువ్వు ఒక్కనమే చెత్తిరి పట్టుకొస్తున్నావు పూజకు
పూజ సామాన్లు ఇస్తలేవంటే అన్న నాకు నమ్మకం ఉన్నది ఈ పూజ చేస్తే ఖచ్చితంగా వాన పడుతది అని వాడు అన్నాడట అంటే తెలంగాణ ఉద్యమ సందర్భం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి లక్షల మంది కోట్ల మంది రాదు తెలంగాణ ఎవర్తోన్ కొట్లాడతారు మీరు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వీలు గానిస్తారా తెలంగాణ రానిస్తారా అని 100 సార్లు కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అన్నా కూడా నమ్మలే ఆయన ఒక్కడే నమ్మకం పెట్టుకున్నాడు ఆయన వెనక నడిచిన మనందరం కూడా అదే నమ్మకంతో నడిచినం ఇయాల రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం అదే నమ్మకంతో పని చేస్తున్నాం అదే నమ్మకంతో ఉంటాం ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే ఆనాడు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో అగ్రభాగానే ఉండే ఇవాల తెలంగాణ వడ్ల పంపకంలో అగ్రభాగానే ఉన్నది పంజాబ్ని ఇయాలన రేపో దాటేస్తట్టు మనం ఉన్నాం ఏ సూచి చూసుకున్నా నంబర్ 1 ఉన్నాం ఎట్లా సాధ్యమైంది ఎవర్తోన్ సాధ్యమైంది ఆలోచించాలి ఒకసారి విశ్వాసం ఉన్న ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడి వెంట మనం ఉంటే అది ఖచ్చితంగా విప్లవానికి దారి తీస్తది ఇయాల తెలంగాణలో గులాబీ విప్లవం వచ్చింది అందుకే ప్రజల ఇంటికి సంతోషం వచ్చింది ప్రతి ఇంటికి ఒక పతకం వచ్చిందని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను ఆజ్ బోధన్ మే హమారే ముస్లిమాన్ భాయి బహుత్ బహుత్ లోగ్ యహాన్ పే బడే తాదాద్ మే ఆయే ఆప్కో మాలూమ్ హే యే పూరే తెలంగాణ మే ఇక్లౌతే కాయిద్ హే ఇన్కో బరాబర్ జితానా హే ఔర్ పిచ్లీ బార్ సే బహుత్ హీ జ్యాదా మెజారిటీ సే ఇన్కో జితానా హే బహుత్ లోగ్ అప్నే మే భీ ఘుసేంగే అలగ్ అలగ్ బాతే బతాయేంగే లేకిన్ ఏక్ బాత్ సోచే రాహుల్ గాంధీ జీ హే ఉన్నో నయా యాత్రా నికాలే భారత్ జోడో యాత్రా ముజే క్యా లగ్ రా మాలూమ్ జో హజార్ చూవోం కో మార్ కే ఏక్ బిల్లీ హజ్ యాత్రా కో నికల్తీ వైసా హే రాహుల్ గాంధీ జీ కా అరే ఆజాదీ ఆనే కే బాద్ 62 ఇయర్స్ కాంగ్రెస్ కా హుకూమత్ చలా ఇస్ ముల్క్ మే క్యా కరే ఆప్ ముసల్మానోం కే లియే క్యా కరే ఆప్ గరీబోం కే లియే గరీబీ హటావ్ బోల్ కే బోల్తే రహే గరీబోం కో హటాయే గరీబీ నహీ హటాయే ఆప్ లేకిన్ తెలంగాణ మే 10 సాల్ మే జో ఇంకలాబ్ కేసీఆర్ సాహబ్ లేకే ఆయే దేశ్ మే కహీ ఔర్ నహీ హువా తో క్యూ జానా హే కాంగ్రెస్ కే సాథ్ క్యూ ఓట్ దేనా హే కాంగ్రెస్ కే సాథ్ ఆజ్ హమారే మైనారిటీ భాయ్ సోచనా చాహియే ఘర్ ఘర్ ఆప్ జావో హర్ ఏక్ మౌలానా కో పకడో హర్ ఏక్ మస్జిద్ మే జావో ఆప్ ఉన్కో సమ్జావో క్యూ దేనా హే భాయ్ కాంగ్రెస్ కో ఓట్ కిత్నే సాల్ ఔర్ మౌకా దేతే నహీ తే క్యా రాజ్ మే 62 ఇయర్స్ నహీ తే తెలంగాణ మే భీ తే 62 ఇయర్స్ ఉన్కీ నానీ తీ పప్పా తే దాదా తే పర్దాదా తే సభీ లోగ్ తే క్యా హువా బదలావ్ ఆయా నహీ ఆయా ఫిర్ క్యూ మౌకా దేనా హే ఉన్కో ఏక్ బార్ యే పూచియే క్యూంకీ బహుత్ లోగ్ బోల్ రే హైదరాబాద్ మే బైఠ్ కే ఢిల్లీ మే బైఠ్ కే తెలంగాణ మే ముసల్మాన్ ఇధర్ సోచ్ రే ఉధర్ సోచ్ రే మే ఏకీ బాత్ బోలే కుచ్ భీ నహీ సోచ్ రే కార్ ఔర్ సర్కార్ సోచ్ రే ఔర్ కుచ్ నహీ సోచ్ రే కార్ ఔర్ కేసీఆర్ సోచ్ రే ఔర్ కుచ్ నహీ సోచ్ రే మేరా ఆప్సే ఇత్నా హీ ఏక్ రిక్వెస్ట్ హే ఇత్నా హీ ఏక్ రిక్వెస్ట్ హే జిస్ తరీకే సే హమ్నే అప్నే కౌమ్ కో యహాన్ మహఫూజ్ రఖా జిస్ తరీకే సే హర్ మైనారిటీ క్రిస్టియన్ కో హర్ మైనారిటీ ముస్లిం కో హర్ హిందూ కో హమ్నే యహాన్ మహఫూజ్ మహసూస్ కియా ఉసీ తరీకే కా మాహోల్ ఉసీ తరీకే కా ఫిజా హమే పూరా హిందుస్తాన్ మే బనానా హే ఉస్కే లియే తెలంగాణ ఏక్ మిసాల్ హోనా చాహియే హమ్నే 10 సాల్ సే కోషిష్ కియా హే ఔర్ బకాయదా జబ్ తక్ కేసీఆర్ సాహబ్ హే కుచ్ భీ నహీ హోగా ఏక్ భీ దంగా ఫసాద్ నహీ హోగా ఏక్ భీ కమ్యూనల్ రైట్ నహీ హోగా కుచ్ భీ నహీ హోగా ఔర్ యే రాహుల్ గాంధీ జీ సుబే సే లేకే శామ్ తక్ ఏక్ హీ బాత్ బోల్తే రహతే సంవిధాన్ డేంజర్ మే హే డెమోక్రసీ డేంజర్ మే హే కుచ్ నహీ హే తెలంగాణ మే దమ్దార్ లీడర్ హే డెమోక్రసీ హే సంవిధాన్ భీ హే ఔర్ యే బచా రహేగా